సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండలం అల్వాల గ్రామ పంచాయతీ వడ్డర కాలనీ రామ్నగర్ లో ఇంటింటికి మిషన్ భగీరథ నల్లా ద్వారా నీటిని అందిస్తూ ఉంటే కనీసం అధికారులు నీటి ట్యాంకులు శుభ్రం చేయలేదంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి ట్యాంకులోకి రోజు వస్తున్న మిషన్ భగీరథ నీరు ట్యాంకులు శుభ్రం చేయకపోవడం వలన ట్యాంకులోని నీరు కలుషితంగా మారి ఈ నీరు గ్రామంలోని ఇంటింటికి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ నల్లా ద్వారా ఇంట్లోకి వెళ్లిన నీటిని త్రాగడం వలన గ్రామ ప్రజలకు అనారోగ్యం బారిన పడే అవకాశాలున్నాయి. ఈ కలుషితమైనటువంటి నీటిని గ్రామ ప్రజలు తాగకుండా బోరు బావెల నుండి నీటిని ఎత్తుకచ్చుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం సదుద్దేశంతోనే ప్రజలకు మేలు జరగాలని ఇంటింటికి మిషన్ భగీరథ నల్లా ద్వారా నీటి అందిస్తూ ఉంటే పట్టించుకొని సెక్రటరీ సర్పంచ్ నిర్లక్ష్యం వలన కప్పలు పడిన నీటిని శుభ్రం చేయించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. దీనికి బాధ్యులైన వారిని తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక ఈ కార్యక్రమంలో పూసల శ్రీనివాస్ కాలనీ వాసులు పాల్గొన్నారు. అన్ని చచ్చిపోయి నీళ్లు వాసన కొడుతున్నాయి. మేము బోర్ల పండు తెచ్చుకొని తాగుతున్నాం. ఊళ్ళోకి రాకమంటారు. వార్డ్ నంబర్ పట్టించుకుంటలేరు, సర్పంచ్ పట్టించుకుంటారు. మేము సచ్చకాలం ఉన్నది ఈ అడవిలో. ఇది ఎవరు పట్టించుకుంటలేరు, ఇది ఎవరు మాట్లాడతలేదు, ఇది ఎవరు పట్టించుకుంటలేరు. ఇది ఖరాబ్ అయింది, ఇది మొత్తమే పనిచేస్తలేదు. ఇది ఇంతవరకు సెక్రటరీ ఇట్లా ఎవరు ఇక్కడ అచ్చడం లేదు, చూసడం లేదు, తాకి కడుగులు లేదు. అందులో పురుగులు కప్పలు ఉన్నా కానీ ఎవరు చూస్తలేరు. ఇక్కడ కనిపి ఎవరు కనిపిస్తలేరు.